ప్రైజ్ లార్డ్. ఎల్లప్పుడు ప్రభు నన్ను ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. మీ రోజు దేవునితో మొదలు పెట్టండి. ఆది కాండం 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఆది యందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అయితే ఇక్కడ ఉండెను అనే పదము ఆయను అని రావాలి. అంటే అది దేవుడు అలా చేయలేదంటే దాన్ని అట్లా అయిపోయింది. యెషయా 45:18 మీరు చదివితే, ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగ చేసి, ఆయన ఏం చేసి అంటే భూమిని కలుగ చేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలే. ఇక్కడ చెప్తున్నాడు ఏంటో తెలుసా, దేవుడు చేసినప్పుడు అది నిరాకారంగా లేదంట. చదవండి ఇంకా. నివాస స్థలము అగునట్లు, నివాసంగానే ఉందంట. ఇక్కడ నివాసంగా దేవుడు చేశాడంటే దాంట్లో నివసించినవి కూడా ఉన్నాయి. అప్పుడు ఆది కాండం 1వ అధ్యాయానికి 2వ అధ్యాయానికి మధ్యలో గ్యాప్ ఉంది. మీరు బైబిల్లో చూస్తే ఏం గ్యాప్ కనబడదు. నేను అనేది టైం గ్యాప్ ఉంది. దేవుడు సృష్టించిన భూమి బాగానే ఉండే, కానీ అది ఏమైపోయిందంట, నిరాకారంగా శూన్యంగా, అంటే నివాసం ఏం లేకుండా అయిపోయిందంట. అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు కొన్ని ఉన్నవి అప్పుడు లేవు. ఎప్పుడు? ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనంలోకి వచ్చేసరికి మళ్ళీ అది ఏం లేకుండా అయిపోయింది. అంటే అర్థం ఏంటంటే ఉన్నవన్నీ కూడా అప్పటి వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ లేకుండా పోయాయి. ఏమున్నాయనేది ఇప్పుడు సైన్స్ అన్నారు అనుకోండి, ఒకప్పుడు రాక్షస బల్లు ఉండేవి అవి, అంటే అబద్ధాలు కాదు అవి. అంటే ఒక కైండ్ ఆఫ్ క్రీచర్స్ ఉన్నాయి, ఒక టైప్ ఆఫ్ జీవులు ఉండేవి అప్పుడు. అవన్నీ కూడా కొన్ని ఏమైపోయాయి తెలుసా, కనబడకుండా ఎక్స్టింక్ట్ అయిపోయాయి, అంటే కనుమరుగైపోయాయి. ఇప్పుడు ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి వచ్చేది ఏంటంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ వర్క్. అది అంతకుముందు ఒక ఫేజ్ జరిగింది, ఒక ఫేజ్ ఆఫ్ వర్క్ అయింది, అది సెకండ్ ఫేజ్లోకి వెళ్ళింది. ఇప్పుడు 4వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. నేను భూమిని చూడగా ఒక దర్శనం చూస్తున్నాడు ప్రవక్త. నేను చూడగా అది ఎలా ఉందంట, నిరాకారముగాను. యెషయా ఏం చెప్పాడు ఇందాక? ప్రవక్త యెషయా ఏమన్నాడు? ఏం లేదు అక్కడ, నిరాకారంగా లేదు, అంతా బాగుందన్నాడు. నివాసానికి యోగ్యంగా ఉందన్నాడు, రెడీగా ఉంది, చాలా ఉండడానికి రెడీగా ఉంది. మళ్ళీ సడన్గా ఇక్కడ ఏమైపోయింది, అంటే మధ్యలో ఏమో జరిగింది. చదవమ్మా. నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. ఇదే ఉండెను అనే మాట ఎక్కడ చూశారు మీరు? ఆది కాండం 1వ అధ్యాయంలో మీరు ఇదే మాట చూశారు, ఇక్కడ కూడా అదే మాట. ఆయను ఎందుకు అయిపోయింది చదవండి. ఆకాశం చూశాడంట, అక్కడ ఏం లేదంట. ఆది కాండం 2వ వచనం ముందు ఇక్కడ ఈ భూమికి కావలసిన వెలుగుందా? లేదు. ఫస్ట్ డే వెలుగు వచ్చింది కదా, అంటే దేవుడు అంతకుముందు వెలుగు లేదంటే దేవుడు లేడనట్టే. దేవుడు అనే వెలుగు ఉన్నాడు, కానీ భూమికి కావలసిన, సృష్టికి కావలసిన వెలుగు లేదు. అంటే ఇది ఎప్పుడు మాట మాట్లాడుతున్నాడు? ఈ 1వ వచనం నుంచి 2వ వచనం మధ్యలో మాట మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యొక్క వెలుగు రీచ్ అవ్వకుండా చీకటి కమ్ముకొని ఉందంట. ఏముంది అక్కడ? ఆకాశం తట్టు చూడగా అక్కడ ఏం లేదంట. ఎందుకంటే దేవుడు ఇంకా కమ్మని పలకలేదు. దేవుడు వెలుగు కమ్ము అని దేవుడు పలకాలి కదా. లెట్ దేర్ బీ లైట్, లెట్ మీ క్రియేట్ లైట్ కాదు. ఓ రెండు పదాలు మీరు పట్టుకోవాలి. ఏంటంటే దేవుడు కొన్నిటిని లెట్ దేర్ బీ అన్నాడు, అంటే కలగాలి అన్నాడు. కొన్నిటిని సృజించాడు. ఆది కాండం 1వ అధ్యాయం జాగ్రత్త చదివితే మీ కళ్ళు తెరుచుకుంటాయి. ఎందుకో తెలుసా, కొన్నిటిని అప్పుడు సృజించాడంట, కొన్ని ఉన్న వాటిని తీసుకొచ్చాడు. అంటే వాటి లాంటివి ఇంతకుముందు ఉండేవి, మళ్ళీ ఏం చేశాడు అవి? మీరు చదివితే ఐడియా మారిపోతుంది. మీ బైబిల్, ఇప్పుడు మీ బైబిల్ మీకు కొత్తగా కనబడతాయి ఈరోజు నుంచి. నేను అంటున్నాను అక్కడ వాళ్ళు ఎప్పుడైతే చూశారు లైట్ లేదు, యిర్మీయా చూశాడు వెలుగు లేదు. తర్వాత పర్వతములను చూద్దాం అనుకున్నాను. చూస్తాడుగా, చూడగా అంటే అక్కడ ఉన్నాయని కాదు. చూడండి, అవి కంపించుచున్నవి. అవి ఏమైపోయినాయి, వాటి పని అయిపోయింది. కొండలన్నీ కదులుచున్నవి. కొండలన్నీ ఏమైపోతున్నాయి,
నేను చూడగా, అంటే ఇవి ఎప్పుడు వెలుగు లేనప్పుడు అనండి, వెలుగు లేనప్పుడు కూడా భూమి ఉందన్నమాట, వెలుగు లేనప్పుడు కూడా కొండలు ఉండేవి. అర్థమవుతుంది మీకు? పర్వతాలు ఉండేవి, కానీ అవి ఏమైపోతున్నాయి? సంథింగ్ హ్యాపెండ్, ఏదో జరిగింది వాటికి. అవన్నీ ఏమైపోతున్నాయి? కదిలిపోతున్నాయి, కంపించిపోతున్నాయి, కనబడకుండా పోతున్నాయి. నేను చూడగా నరుడు ఒక్కడును లేక, అప్పుడు ఎవరు లేరంట, అంటే అప్పటికి ఇంకా మనిషి లేడు. తర్వాత వెయిట్, ఇక్కడ ఒక విషయం మీకు తెలియాలి. నరుడు లేడంటే అప్పటి వరకు దేవుడు నరుడిని సృష్టించలేదు. నరుడు లాంటి నరులు ఇంతకుముందు లేరు. అందుకే మీరు నేను ఇందాక చెప్పాను ఒక మాట, సృజించాడు అనే మాట మనిషి దగ్గర వాడాడు దేవుడు. అంటే మనిషిని చేయకముందు మనిషి లాంటి వాళ్ళు ఎవరు లేరు, దేవదూతలు కూడా లేరు, ఇంతకుముందు అలాంటి జంతువు కూడా లేదు. అంటే అంతకుముందు జంతువులు ఉండేవేమో, కానీ మనిషి లాంటి జంతువు లేదు. కాబట్టి కోతి నుంచి మనిషి వచ్చారంటే అది తప్పు. కొన్ని వాటికి వాటి జాతి ప్రకారం అన్నాడు. అంటే అర్థమేటో, అట్లాంటివి ఇంతకుముందు ఉన్నాయి, అలాంటి వాటికి కొన్ని మళ్ళీ తీసుకొచ్చాడు. అంటే అర్థమేటో తెలుసా? నెక్స్ట్ కంటిన్యూ చేయమ్మా. నేను చూచుచుండగా ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండే, లేవు అనలేదు, ఏమైపోయాయి, ఎగిరిపోయి. అంటే ఎగిరేవి ఇంతకుముందు ఉండేవన్నమాట. ఆదికాండం 2వ వచనానికి ముందు ఎగిరేవి కొన్ని ఉన్నాయి. ఏంటవి మనకు తెలియదు. పక్షులు లాంటివి. పక్షి అని ఎందుకు పిలుస్తున్నాడు ప్రవక్త? ఎందుకంటే అవి ఎగురుతున్నాయి కాబట్టి. అంటే వాటికి ఎగిరే గుణం ఉంది కాబట్టి పక్షి అన్నాం. అంటే ఎగురుతున్న లాంటివి ఏమో ఉన్నాయో, అవి ఎగిరిపోయినాయి. ఎప్పుడు? ఈ ప్రవక్త చూస్తున్నప్పుడు. ఒకవేళ అవి లేకపోతే అవి లేవు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న వాటిని చూసిన ప్రవక్త శరీరకంగా మనుషుల్ని చూశాడు కాబట్టి అక్కడ మనుషుల్ని వెతికాడు, మనుషులు కనపడలేదు. కానీ పక్షుల లాంటివి ఏవో ఉన్నాయి, అవి ఏమైపోయాయంట? మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చదవమ్మా. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి. అప్పుడు కూడా ఏముండంట? అందుకే మీరు మొదటి అధ్యాయంలో మీరు చూస్తారు, భూమి మొలిపించుననుంది, భూమి సృష్టించునని లేదు. అంటే ఇంతకుముందు కూడా చాలా చెట్లు అవి ఉండేవి. మీరు అనుకుంటున్నారా, ఏంటి పాస్టర్ గారు ఇదన్నీ, మేము మొన్నటి వరకు ఇదే నమ్మాం, 6,000 సంవత్సరాల క్రితమే భూమి స్టార్ట్ అయిందని నమ్మాం మేము. మీకు అర్థం కావాలి వాక్యం. దేర్ వాస్ గ్రాస్, ట్రీస్ అప్పట్లో ఉన్నాయి. కంటిన్యూ చేయ. ఇక్కడ ఫలవంతమైన భూమి ఎడారి అయింది. ఎడారి అయిపోయింది. తర్వాత అందులోని పట్టణములన్నీ, అందులో ఒకప్పుడు ఏముండేవి అంటే కొంతమంది నివసించిన స్థలాలు ఉన్నాయి. పట్టణము అంటే సిటీ అంటే నివాసంగా మార్చుకున్న దాన్ని పట్టణం అంటాం. అడవిలాగా ఉండిపోతే అది పట్టణం కాదు, ఎడారిలాగా ఉండిపోతే అది పట్టణం కాదు. అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ కాదు, ఇంతకుముందు హైదరాబాద్ అడవి. తెలుసా మీకు? మీరు ఇప్పుడు పోనీ హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్, ఇప్పుడు మనం హయత్ నగర్ వైపు ఉన్నాం. ఈ హయత్ నగర్లో ఇంతకుముందు అడవి ఉండేది. ఈ భాగాన్ని ఎవరో వచ్చి ఏం చేశారు తెలుసా? మేబీ ఒక నిజాం పరిపాలించేటప్పుడు ఆయన అనుకున్నాడు, ఇక్కడ ఒక ఏనుగులు చాలా పెడితే మంచిది అనుకున్నాడు. ఏ పార్కింగ్ ప్లేస్ ఇదేంటిది? హైదరాబాద్లో నిజాం గారికి హయత్ నగర్ పార్కింగ్ ప్లేస్ అంట. మనం పార్కింగ్ ప్లేస్లో ఇల్లు కట్టుకొని సంతోషపడుతున్నాం. మాకు హయత్ నగర్లో ఎంత పెద్ద ప్లాట్ ఉందో తెలుసా అంటారు కొంతమంది. ఏం చేయాలి? అది ఒకప్పుడు ఒక ఆయన పార్కింగ్ ప్లేస్, అది ఇంకా ఎదగలేదు కొంతమందికి. హైదరాబాద్లో ఇల్లు ఉండడం ఎంత గొప్ప సంగతి తెలుసా? బంజారా హిల్స్లో మా ఇల్లు అయితే ఏంటి, అది ఒక తోట ఒకప్పుడు. ఎవరిది? ఒక రాజుది. మీకు అర్థమవుతుందా? అంటే నీ మైండ్ సెట్ డిసైడ్ చేస్తుంది నువ్వు ఎంత పెద్ద వాళ్ళు అవ్వాలో. హలో, కొంతమంది చిన్న వాటిలోనే ఓ చెప్పేస్తుంటారు, నీకు పెద్ద పెద్ద ఆస్తులు కాదు నేను గొప్ప చేసేది, నీ మనస్సు పెరగాలి, నీ ఆలోచన పెరగాలి. నీ ఆలోచన పెరిగితే నువ్వు పెరుగుతావు. ఆమేన్. హల్లెలూయా. ఓ పర్లేదు, ఏమైంది పలా ఇక్కడ లేకపోతే అక్కడ ఉంది, అవునా కదా? మరి నిజాం గారు కట్టిన కోట, ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్ ఇవన్నీ ఎవరు వాడుకుంటారు ఇప్పుడు? చెప్పండి. ఇప్పుడు ఫలక్నుమా ప్యాలెస్ హోటల్ అయిపోయింది, గోల్కొండ కోట అందరు తిరిగే చోటు అయిపోయింది, హైదరాబాద్ ఏలుగురు చాలా కాలం ఎవడు పట్టించుకోలేదు, ఇప్పుడు ఇప్పుడు ఏవో చేస్తున్నారు దాన్ని, అవునా కదా?
నివాసంగా ఈరోజు కనబడుతున్నవి ఏవి కూడా రేపు కాకపోవచ్చు అవి. అందుకే దేవుడే మన స్థిర నివాసమై ఉండాలి. ఎప్పుడు మన కనబడే ఈ శారీరక సంబంధమైనవే పర్మనెంట్ అనుకోకూడదు. నువ్వు దేవుని స్థాయిలో ఆలోచించడం ప్రారంభించాలి. ఆమె చెప్పండి, మహోన్నతిని చాటు నివసించేవాడే. చెప్పండి, మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. దేవుడే నా విశ్రమ స్థలం. కొంతమంది వాళ్ళ ఇల్లుని, వాళ్ళ డబ్బుల్ని, వాళ్ళ ఆస్తుల్ని నమ్ముకుంటారు. వారు కృంగి నేల మీద పడతారు, మనం లేచి చక్కగా నిలబడతాం. ఎందుకంటే ఆయన మన తరతరములకు నివాస స్థలమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, నేను దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకున్నానండి. నేను క్రీస్తునందు ఉన్నానండి. క్రీస్తు నాలో ఉన్నాడు. నేను ఆయన కలిసి జీవిస్తున్నాం. నేను ఆయనలో ఉన్నాను. విశాల స్థలంలో ఉన్నాను. ఇరుకులో నేను లేను. ఇరుకు మార్గమున ప్రవేశించండి అన్నాడు. ఇరుకులో ఉండమని చెప్పలేదు. మీ ఇల్లు ఎంత ఉందో అంత పెద్ద గేట్ పెడతారా? మీ ఇల్లు ఎంత పెద్ద అంత పెద్ద గేట్ పెడతారా? ఎంత తెలివిగల్లోనే ఆ పని చేస్తారా? చేయరు. గేట్ ఎప్పుడు ఎంత ఉంటుంది? పోవాల్సినంత ఉంటుంది అనండి. మీకు కావాల్సింది ఇల్లు పెద్దగా, గేటు కాదు. మీరు గేట్ దగ్గర ఉండాలనుకుంటారు కొంతమంది. ఇరుకు మార్గంలో ప్రవేశించమన్నావు కదా ప్రభా, ఇరుకు మార్గంలో ప్రవేశించావు. దేనికోసం? విశాలమైన జీవితం జీవించడాలి. అది ఎక్కడుందో తెలుసా? యేసు క్రీస్తులో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తులో ఉన్న నేను విశాలతలో ఉన్నాను. ఆమేన్. ఇరుకులో లేను. నేను ఇరుకులో లేనని చెప్పండి. నేను ఇరుకులో లేను. అటువంటి పనికిరాని విషయాలు పక్కన పెట్టండి. మీరు మీ లోపల విశాలంగా ఉండండి. ఆమేన్. మీ ఆలోచనలో విశాలంగా ఉండండి. మీ దర్శనంలో విశాలంగా ఉండండి. మీ యొక్క దేవుని కొరకు చేసే పనులలో ఆ విశాలంగా చేయండి. వాక్యం విషయంలో విశాలంగా ఉండండి. వాక్యం ధ్యానించాలి. ఎంత టైం కావాలి? అరగంట. ఎవరికి కావాలి అరగంట? సరిపోదు. విశాలంగా ఉండాలి. ఆరాధన ఎప్పుడు చేయాలి? ఎంతసేపు చేయాలి? 5 నిమిషాలు. ఇరుకు ఆరాధన దగ్గరకు వచ్చి ఇరుకు, వాక్యం దగ్గర ఇరుకు. తిండి ఎంతసేపు తినాలి? గంట. ఫంక్షన్కి వెళ్ళాలి, ఎంతసేపు వెళ్ళొస్తాం? ఏమో చెప్పలేము. ఎంత అవుతుందో? చర్చ్కి వెళ్ళొస్తాం. వచ్చేస్తామండి తొందరగానే. మేము ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తాం. ఆయన ఆపకపోతే మేము ఆపేసి వచ్చేస్తాం. అదే ఫంక్షన్ ఆల్ చేతిలో ఉంటుంది కదండి. ఆల్ చేతిలో కాదు, అక్కడ ఐటమ్స్ ఎన్ని ఉంటాయో తెలియదుగా. కొంతమంది బాధ అది, లోకం గురించి విశాలంగా ఉంటారు, దేవుని గురించి ఇరుగ్గా ఉంటారు. నీ జీవితం అలా ఉండకూడదు. నువ్వు లోకంకు ఇరుగ్గా ఉండు, దేవుని కోసం విశాలంగా. అప్పుడు ఏమో తెలుసా? నువ్వు ఏ ఇంట్లో ఉన్నా పర్లేదు, నువ్వు గుడిసెలా ఉన్నా కూడా ఏమనిపిస్తుంది తెలుసా? మహోన్నతుని చాటున నివసించు వాడను నేను. ఆ నివసిస్తున్నప్పుడు ఒక ఆయన అంటాడు, నా రెండు చేతులు ఇలా పెడితే ఇలా తాకేమన్నాడు. వాళ్ళ ఇల్లు అంటే అట్లా ఉండేదంట. ఏంటి? రెండు చేతులు చాపితే రెండు గోడలు తాకుతే. ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడన్నా, ఇంత విశాలమైన ఆశీర్వాదం నాకు ఇచ్చాడంటున్నాడు. ఆయనకి ఇట్లా ఇట్లా అంటే నేను చూశాను, ఆ ఇంటికి వెళ్ళి చూశాను. నాకు ఆ లూరు తీసుకెళ్ళి ఆ ఇల్లు చూపించాను. నాకు రెండు చేతులు నేను కూడా పెట్టి చూశాను, తాకుతున్నాను నిజంగానే. అన్ని ఇల్లు ఆ ఊళ్ళో అలాగే ఉన్నాయి. ఆ ఊళ్ళో అన్ని ఇల్లులు అలాగే ఉన్నాయి. అన్ని ఇల్లు అయిపోయింది. ఇలా పొడుగుగా రైలు పెట్టేలాగా ఉన్నాయి. అట్లాంటి స్థితి నుంచి ఒక గొప్ప ఆస్తిపరునిగా, గొప్ప ఇల్లున్న వ్యక్తిగా దేవుడు చేశాడంట. అందుకు కృతజ్ఞతగా ఆ ఊర్లో దేవుని సువార్త ప్రకటించిన మీటింగ్ పెట్టించాడు. నేను అన్నాను, అవును నీవు మా నీ నీ విశాలత రావాల్సిన ఇంట్లో కాదు, నీలో రావాలి ఫస్ట్. నీ హృదయంలో రావాలి, నీ మనసులో రావాలి. దేవుని స్తోత్రం కలను గాక. హల్లెలూయా. ఇరిమేకి వచ్చేయండి. పట్టణములన్నీ యెహోవా కోపానికి నిలవలేక. దేనికి? దేనికి? యెహోవా కోపం అంటే ఏదో జరిగింది, దానివల్ల దేవుడికి ఏమొచ్చింది? ఆ కోపం ఎలా వచ్చిందంట? అగ్నిలాగా వచ్చి ఆయన ఎదుట ఉండకుండా పడగొట్టబడి అవన్నీ ఏమైపోయాయంట? అందుకు భూమి నిరాకారంగా మారింది. తర్వాత ఆయన ఎదుట యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడగును. కానీ ఇది ఇవంతా దర్శనం చూపించి అప్పుడున్న ప్రజెంట్ దేశాన్ని కూడా అది దేవుడు ప్రవచనంగా ఇచ్చాడు. చాలు. ఇప్పుడు మళ్ళీ ఒకటో అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఓకే, నా జీవితం అనండి,
నివాస యోగ్యంగా. ఎవరికి? దేవుడికేనండి. నివాస యోగ్యంగా దేవుడు నాతో సహవాసం చేయడానికి వీలుగా ఎలా చేసుకోవాలి? అలాంటి దానికోసం అంటే దేవుడు ఏం చేశాడంట, ఇదంతా దాన్ని మళ్ళీ ఏం చేశాడంట, రీక్రియేట్ చేశాడు. ఏం చేశాడు చెప్పండి. అందుకే రీ అనే మాట ఎక్కువగా వినబడుతుంది మీకు బైబిల్లో. రీ రీ అనే పదం కాదు అది. దాన్ని ఏమంటాం తెలుసా, పదానికి ముందు చేర్చే చిన్న పదం. అందుకే బైబిల్లో రీ రిపెంట్ రీ రివైవ్ రెస్టోర్ ఇలా వినపడతాయి మీకు. రీ అని వినపడుతుంది. ఇక్కడేమో రీక్రియేట్ అనండి. ఉన్న దాన్ని మళ్ళీ ఏం చేశాడంటే దేవుడు నివాస యోగ్యంగా మార్చాడు. మళ్ళీ ఏం చేశాడు దాన్ని, మరలా దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని క్రొత్తగా మార్చాడు, నూతనంగా మార్చాడు. ఆమేన్. ఆ ప్రాసెస్ మనం స్టడీ చేస్తే మనకి ఏడు విషయాలు అర్థమవుతాయి. ఈరోజు ఏడు విషయాలు నేర్చుకొని మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలి. నీ జీవితము రక్షించబడిన తర్వాత ఈ ఏడు విషయాలు మీకు చాలా ఇంపార్టెంట్. నీ జీవితము రీక్రియేట్ అవ్వడం అంటే ఏంటో తెలుసా, మీరు క్రొత్తగా జన్మించారు. ఏంటి? ఎవడైనా క్రీస్తునందు నిలబడిన వాడు నూతన నూతన సృష్టి. అంటే ఈ భూమి ఎలాగైనా నూతనంగా మారిందో అలాగ నువ్వు కూడా కొత్తగా అయ్యావు. ఎంతమందికి అర్థమైంది? అర్థమవుతుందా? అంటే అప్పుడు దేవుడు చేసిన ఈ ఆరు పనులు ఉన్నాయి. ఏడో రోజు రెస్ట్ కదా, ఆరు పనులు ఉన్నాయి. ఆ ఆరు పనులు నువ్వు కూడా చేయాలి. అది మోడల్ అక్కడ పెట్టాడు దేవుడు. దేవుడు నాకు చూపించాడు ఇక్కడ ఒక మోడల్ పెట్టాను. ఎక్కడ? ఆది కన్నా ఒకటో అధ్యాయం. ఎక్కడ? మొదటి పేజీలో, మొదటి బుక్లో అన్నాడు దేవుడు. మనం బైబిల్ అంతా ఎతికి మనకేం అర్థం కాకపోవచ్చు కొన్నిసార్లు. ఫస్ట్ పేజీలోనే ఉంది. దేవుడు ఎంత గొప్పవాడంటే మొదటి అధ్యాయంలోనే నువ్వు ఎలా ఉండాలో పెట్టేసినాడు దేవుడు. అది మిస్ అయిన వాళ్ళందరూ మొత్తం బైబిల్ అంతా తిరిగి మళ్ళీ ప్రకటనలోకి అదే దగ్గరకు వచ్చినారు. అంతటా నేను కొత్త ఆకాశం కొత్త భూమి చూశాను. మళ్ళీ ఏం చేయాల్సి వచ్చింది అంతా చెప్పండి. మళ్ళీ అంత కొత్తగా చేయాల్సి వచ్చింది. అంటే నీ బైబిల్ ఎప్పుడు ఎక్కడ ప్రారంభం అవ్వాలి? ఆది కాండంలో ప్రారంభం అవ్వాలి. మొదటి అధ్యాయంలో ప్రారంభం అవ్వాలి. నువ్వు కీర్తన గ్రంథం ఎదుగుతా ఉన్నావు రోజు, ప్రభా ఏ అపాయం నా గుడారం సమీపించదు. వచ్చింది అపాయం. ఎందుకు వచ్చింది? మాట్లాడలేదు. చూడండి ఇప్పుడు ఎవరు ఏదో బిజీలో ఉన్నట్టు ఏదో అటు ఇటు చూస్తున్నారు. ఎక్కడ? కీర్తన పట్టుకున్నారు. ఏమంటారు సార్? ఏ తెగులు నీ గుడారం సమీపించదన్నావు ప్రభా, సమీపించకూడదు అంటున్నారు. ఎందుకు సమీపించింది మరి? నీకు ఒక మోడల్ దేవుడు పెట్టాడు, అది నువ్వు చేయలేదు. ఎందుకు దేవుని కోపాగ్నికి బలైన పరిస్థితి అనిపించింది? ఎందుకు నష్టపోతున్నారు జీవితాల్లో? ఎందుకు అనుకున్న పనులు అవ్వట్లేవు? కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఒక పద్ధతి ఏర్పాటు చేశాడు, అది నువ్వు చేయలేదు. హలో, దేవుని మీద ఏడవద్దు, పాస్టర్ల మీద కోపెట్టుకోవద్దు. దేవుడు చేయమన్నది చేస్తే తప్పకుండా నీకు మేలు అవుతుంది. నువ్వు ఎవరిని అడగక్కర్లేదు, మేలు అవుతుంది. దేవుడు తన వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? నువ్వు పాటించడానికి ఇచ్చాడు. ఆ వాక్యానుసారంగా నువ్వు పలికి ఆ పరిస్థితులను సృష్టించుకోవడానికి దేవుడు ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారా ముఖ్యంగా యేసు క్రీస్తుని కనుగొని ఆ యేసు క్రీస్తు ద్వారా నిన్ను నువ్వు కనుక్కోవడానికి దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఈ మొదటి రోజు ఏం జరిగింది చెప్పండి. మీరు చదువుతా పోతే ఇప్పుడు చాలా టైం అవుతుంది. నేను మీకు ఇస్తాను ఏడు విషయాలు, మీ ఇంటికి వెళ్ళి చదవండి. మొదటి రోజు దేవుడు వెలుగు కమ్మని పలికాడంట. ఏం కలే? డే వన్ అనండి. మొదటి రోజు అనండి. నీ జీవితం ఎప్పుడు ప్రారంభమైంది? యేసు ప్రభుని గురించిన సువార్త వచ్చిన రోజు ప్రారంభమైంది. మళ్ళీ ఈ భూమి అంతా కొత్తదే వరకు ఎదురు చూడక్కలేదు. ప్రభా ఇప్పుడు అంతా ఏముంది నాయన, ఈ అంతా పోయి నువ్వు కొత్త ఆకాశం మీద చేస్తావంట కదా ప్రభా, అప్పుడు వెళ్దాం ప్రభా మేమంట కాదు. నువ్వు ఇప్పుడు మార్చాల్సింది భూమిని కాదు, నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఎవడైనా నువ్వు క్రీస్తునందు నేడల వాడు నూతన సృష్టి. అంటే వాళ్ళకి ఏమైపోయింది? ఇదే భూమి కానీ మారిపోయింది. పరిస్థితులు నిరాకారంగా ఉన్నాయి, మారిపోయాయి. ఇప్పటి నుంచి ఆకారంలోకి వస్తాయి. దేవుని స్తోత్రం గలను గాక. అంతే, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, యేసుక్రీస్తు సంతరక్షకుడు అంగీకరించి యేసుక్రీస్తు ప్రభు అని రక్షించబడిన రోజు మీ ఆఫీస్ మారిపోయిందా? మీ ఇరుగుపొరుగు వాళ్ళు మారిపోయారా? నువ్వు బయటికి రాగానే నీ రూపం మారిపోయిందా? నువ్వు బయటికి వెళ్ళి చూస్తే నీ ఇంటి పక్కన అలాగే ఉన్నారు. వాళ్ళు ఏమైనా మారిపోతారు అనుకుంటారు? ఈరోజు నుంచి నేను కనపడంగానే ఓ వందనాలు అంటారు అందరు. నో, ఇంకెక్కువ తిడతారు. మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. నిన్నటి వరకు నేను ఇంటర్వ్యూకి వెళ్తే ఫెయిల్ అయినా, ఇప్పుడు కూడా నేను ఇంటర్వ్యూకి వెళ్ళగానే నేను చూడగానే ఇలా మెరిసిపోయి తీసుకో జాబ్ అని ఇలా పడేస్తారు అనుకుంటే ఇంకెక్కువ వ్యతిరేకతలు రావచ్చు. మార్పు
మీకు ఇచ్చాడు దేవుడు. ఎందుకో తెలుసా? నీకు అనుకూలమైన వాటిని సృష్టించడానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉన్నవాడు ఇప్పుడు నువ్వు మార్చుకోవాలి, అదే నీ పని. ఇంతకుముందు పరిస్థితి అలాగే ఉంది కానీ నువ్వేం చేయలేకపోయావు. ఇప్పుడు అలా కాదు, ఉన్న పరిస్థితిని మార్చగలిగిన శక్తి నీలో ఉంది. ఎందుకంటే నువ్వు క్రీస్తునందు ఉన్నావు, ఆయన నీలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇదే పనులు చేయాలి. నెంబర్ వన్ ఏమైంది? సువార్త అనే వెలుగు వచ్చింది. ఆమేనండి. వెలుగు లేదనకండి. ఇంతకుముందు యేసుప్రభు గురించి తెలియనప్పుడు యేసుప్రభు లేడా? ఉన్నాడు. కానీ మనకు తెలిసిన రోజు మనకు వెలుగు వచ్చింది. ఆమే. సో ఈరోజు నీకు వెలుగు వచ్చింది. ఎవరైతే యేసుప్రభుని ఇంకా ఎరగలేదో ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయనే నిత్యమైన వెలుగు, లెమ్ము తేజరిల్లు నీకు వెలుగు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. నీ సమస్యకి జవాబు యేసుక్రీస్తు. యాస్, ఆయన కావాలి నీకు. అప్పుడు నీకు పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసినట్టు. సో యాక్సెప్ట్ ఆయనని, ఆయన నీ యొక్క ప్రభుకి అంగీకరించు. ఇప్పుడు అక్కడ సూర్యుడు వచ్చాడా, వెలుగు వచ్చిందా చెప్పండి? సూర్యుడు వచ్చాడా అంటే నీ జీవితము ఈ లోకం మీద ఆధారపడలేదన్నమాట అర్థం. నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వెలుగు దేవుడు ఇచ్చాడు. నీ వెలుగు ఎప్పుడు చీకటి అవ్వదు. దేవుని స్తోత్రం కలను గాక. హల్లెలూయా. బైబిల్లో మనం చదివితే ఎలా ఉంటుంది తెలుసా? వెలుగు వెలుగులాగుంది, చీకటి చీకటిలాగుంది. కాకపోతే వెలుగు చీకటి ఒకటే దగ్గర ఉన్నట్టున్నాయంట. అందుకే నెంబర్ టూ దేవుడు నెంబర్ రెండో రోజు ఏం చేశాడు తెలుసా? దాన్ని వేరు చేశాడంట. ఓ ప్రజలు, నాకు బాగా నచ్చింది. వాస్తవానికి మొదట వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? చీకటిలోంచే వచ్చిందంట. ఏమొచ్చింది? మీరు చదివారా? అక్కడ చదువుతారా మీరు? దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. వేరుపరచక ముందు వరకు అవి కలిసే ఉన్నాయి. దేవుడు వెలుగునకు పగలలియు. అంతకంటే పైన దేవుడు వెలుగు కమ్మని పలికాను. పలికితే ఏమైందంట? వెలుగు కలిగింది. ఎక్కడి నుంచి కలిగింది? చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండి దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండి దేవుడు వెలుగు కమ్మని పలుగగా వెలుగు కలిగిను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూడు. వెలుగు ఎక్కడి నుంచి కలిగింది? 2 కొరింథీ 4:6 చూడండి బైబిల్లో. అందుకే ఆది కాండం నుంచి చాలా చోట్లకి వెళ్ళాలి మనం, కానీ ఆది కాండంలో ఉండాలి. రైట్. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని. ఎక్కడి నుంచి? మీరు ఈ మాట మీరు చదువుతున్నప్పుడు అర్థం చేసుకున్నప్పుడు మీ చీకటి పరిస్థితుల నుంచే మీకు జవాబు వచ్చును గాక. చూడ, ఇంకా మేల్కోలే కొంతమంది. మీ అసాధ్యమనే దాంట్లోంచి సాధ్యం అవును గాక. దేవుడు అసాధ్యమైన దాన్ని పక్క పెట్టి సాధ్యంది వేరే తీసుకొస్తానడా? దేవుడు ఏమన్నా తెలుసా? ఇది అసాధ్యం అని నువ్వు అంటున్నావా? నేను దీన్ని సాధ్యం చేస్తాను. చెప్పండి, అసాధ్యమైనది ఏది లేదనండి. వెలుగులోంచి వెలుగు తేలే దేవుడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు చెప్పండి? మీ ఇంట్లో ఏ చీకటి ఉంది? కుటుంబంలో సమాధానం లేదా? అది చీకట. ఆ సమాధానం ఇప్పుడు వచ్చింది గాక. ఓ ఎస్. ఇంకా మీరు ఆ చీకటికి ఏదైనా పేరు పెట్టచ్చు. మీకు అప్ప అనే చీకటి ఉందా? మీకు దాంట్లో సమృద్ధి వచ్చింది గాక. ఇక్కడ అప్ప అలాగే ఉంచి వేరే దగ్గర ఇస్తానడు దేవుడు. నీకు ఒకవేళ రోగం అనే చీకటి ఉందా? దాంట్లోంచి ఆరోగ్యం అనే వెలుగు వచ్చింది గాక బయటికి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది నాతో ఉన్నారు? ఒకవేళ నీకు ఏ పరిస్థితుల్లో చీకటి ఉందో దాంట్లోంచి దేవుడు వెలుగు కమ్మని పలుకుతున్నాడు. ఆమే. ఒక్కసారి యేసు క్రీస్తు ప్రభు నీ జీవితంలోకి వచ్చాక ఏ చీకటి అయినా వెలుగుగా మారాల్సిందే. హల్లెలూయా. అందుకే అంటే నీ చాలా పని ఉంది. ఇప్పుడు నాకు చాలా పని ఉంది అనండి. ఏం పని లేదండి. రోజు స్తోత్రం చెల్లింతుము, అది కూడా పూర్తి పాట పాడరు. ఎందుకంటే 5 వచనాలు ఉన్నాయంట. ఆ దేవుడు పాడతాడన్న 2 వచనాలకి ఆపేస్తాడు. 2 వచనాలే పాడాలి అంటారు పక్క నుంచి ఒకరు. పెద్ద పాట ఎట్టమంటే పెద్ద బాధ. సపోజ్ ఏదైనా పెద్ద పాట ఎత్తారనుకో, నేను కూడా చిన్నప్పుడు అలాగేనేవాడిని. షార్ట్ కట్ కావాలి కదా మనకి. హలో, అంత షార్ట్ కట్లు అయిపోవాలి మనకి. ఒక పద్ధతి ఉందనండి దేవుడి దగ్గర. పద్ధతి వద్దు కొంతమందికి. ఏ అవన్నీ మాకెందుకు అయ్యారు? మీరు చేసుకోండి ఆయన్ని. కొంచెం వాక్యం, ఓ 119 కీర్తన అయితే దాంట్లో దేవుడు ఒక ఫెసిలిటీ ఇచ్చాడు. ఏంటో తెలుసా? చిన్న చిన్న భాగాలు చేశాడు. 8 వచనాలు ఈరోజు చదువుకుందాం, రేపు 8 వచనాలు. మీకు తెలుసా 119 కీర్తనలు ఏం చేశాడు? భాగాలు. ఎందుకంటే ఇంత పెద్ద పాట ఎవరు పాడతారని వాళ్ళు కూడా ఆ దినాల్లో చిన్న చిన్నగా చేసుకున్నారంట.
అంత రోజు అన్ని అధ్యాయాలు 117 అధ్యాయంలాగా వస్తాయి, ఎంత బాగుండు కదా. రెండే రెండు వచనాలు. దేవుడు మనకు అట్లాంటి కన్సెషన్ ఇస్తే బాగుండు. కొంతమంది ఇలాగే అన్ని చిన్న చిన్న ఇరుకు దేవుని దగ్గరకు వచ్చేసరికి ఇరుకు, లోకంలో వచ్చేసరికి చాలా. అదే డబ్బులు ఒకవేళ నీకు ఒకవేళ ఎవరైనా 10 లక్షలు ఇవ్వాలనుకో, ఈరోజు నీకు 10,000 ఇస్తారు, రేపు నీకు 10,000, ఎట్లా ఉంటుంది నీకు? చిరాకేదు? ఎన్ని రోజులైనా పెట్టుకునే పెట్టుకో, ఒకరోజు వచ్చే మాకు ఒకసారి అనరు? మరి అలాగే దేవుని విషయంలో వస్తే మరి ఈరోజు కొంచెం ప్రభా, రేపు కొంచెం. హలో, దేవుని దగ్గర విశాలంగా ఉండాలండి. చెప్పండి, పక్కన వాళ్ళు పిలిచి చెప్పండి, దేవుని దగ్గర విశాలంగా ఉండు. ఈ పిసినారి బుద్ధి మానే అనను. దేవుని దగ్గర చూపేకి ఇవన్నీ, దేవుని దగ్గర విశాలంగా ఉండు. వెలుగు కమ్మని పలికాడంటే దేవుడు, ఈరోజు నేను నీ పరిస్థితి అన్నింటిలో వెలుగు కలువును గాక, అసాధ్యమైనవి సాధ్యమవును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఎక్కువగా నువ్వు తెలుసుకోవడానికి వెలుగు కలుగును గాక. ఆమేన్. రెండో రోజు ఏమైంది? వేరు చేశాడని. నీ జీవితంలో ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? వేరవ్వాలి. ఏం వేరవ్వాలి? ఏం వేరవ్వాలి? పాత జీవితం కొత్త జీవితం వేరవ్వాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇది? పాత జీవితం అనండి, కొత్త జీవితం ఏమవ్వాలి? వేరవ్వాలి. పాత జీవితానికి అనండి, కొత్త జీవితానికి తేడా ఉండాలి. అదే నీ జీవితానికి స్పెషాలిటీ. పాతవి గతించాను, ఇదిగో క్రొత్త వాయను, కొత్త జీవితం అనండి, కొత్త పనులు చేయాలి నేను. అది నీకు కావాల్సింది. అది వేరు కనబడాలి. చీకటి వెలుగు కలిసిపోయి ఉండకూడదు. హలో, అన్నీ కలిపేసి చేయకూడదు, డిఫరెన్స్ ఉండాలి. నేను చూస్తేనే అర్థమైపోవాలి జనాలకి. నువ్వు చెప్పుకుంటే కాదు, నేను క్రిస్టియన్ తెలుసా, నేను క్రిస్టియన్, నేను చూడగానే మీరు క్రిస్టియన్ అని అడగాలి. కొంతమంది చెప్పుకునేదాకా తెలియదు వాళ్ళు దేవుని బిడ్డలని, తెలీదు మనకి డౌట్. ఇంకా వాళ్ళు చెప్పాక కూడా నిజంగానేనా, నిజంగానేనా మీరు? ఎందుకంటే ఏం తెలుస్తలేదు. అందుకే దీన్ని ఏమంటే పరిశుద్ధత అంటాం. పరిశుద్ధతకి ఇంకో మాట ఏంటో తెలుసా? సెట్ అపార్ట్, వేరు చేయబడ్డాం అనండి. దేవుడు ఏం చేశాడంటే రెండో రోజు నీ జీవితంలో రెండోది ఏం జరగాలి తెలుసా? నువ్వు అన్నిటి నుంచి వేరవ్వాలి. దేవుడు వేరుగా పెట్టి అలాగే జీవించాలి. చీకటి కార్యాలు వెలుగు కార్యాలు కలిపేయకూడదు. ఏం పర్లేదు, దేవుడు ఏమన్నాడు? కనికరం గలడు అనద్దు. నీ జీవితం ఒక ప్రత్యేకంగా ఉండాలి. అందరిలాగా పనులు చేయకూడదు నువ్వు. అది నీ వ్యక్తిగతం కానీ, నీ యొక్క ఫ్యామిలీ కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, అందరిలాగా ఉండకూడదు నువ్వు. ఒక భేదం కనబడాలి నీలో. నువ్వంటే ఒక నిప్పులు కనబడాలి అందరికీ. ఆమే చెప్పండి, నీలో భేదం కనబడాలని అండి. పక్కన నువ్వు డిఫరెంట్గా ఉండాలనండి. అందరూ కోప్పడతారు, నువ్వు క్షమించాలా, ప్రేమించాలా, అదొక డిఫరెన్స్ కనబడాలి నీలో. ఆమే. మీరు విన్న ఈ వాక్యం ద్వారా బలపడి సాక్ష్యంగా మాతో పంచుకోవాలనుకుంటే, లేదా మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు లేదా ఇతర అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన నెంబర్ అనే నెంబర్లకి కాల్ చేయగలరు. ప్రైజ్ లార్డ్. మా ఉదయపు ఆరాధన హయత్ నగర్లోని సాయి కాలనీలో ఇమ్మాన్యుయల్ గాస్పుల్ హీలింగ్ మినిస్ట్రీస్ మెయిన్ బ్రాంచ్లో ఏర్పాటు చేయబడుతుంది. ఉదయం 10 గంటలకు, 10 గంటల నుండి 1 గంట వరకు. ప్రత్యేక గమనిక ప్రియులారా, సాయంత్రపు ఆరాధన ఆదివారము అమీర్పేటలో ఇంతకుముందు జరిగేది, ఇప్పుడు మార్చబడి మోతీనగర్ ప్రాంతానికి మార్చబడింది దేవుని కృపను బట్టి. మోతీనగర్ అంటే పాండ్రంగారావు నగర్ బస్టాప్ దగ్గర చిన్నారి కిడ్స్ ప్లే స్కూల్ అనే బిల్డింగ్లో ఉన్న హాల్లో ఈ యొక్క ఆరాధన జరుగుతుంది. బోర్బండ రోడ్లో ఈ ఆరాధన స్థలం ఉంది, గమనించండి. వివరాలకి మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ 9989166736. ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. ఆరాధన సమయం సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు ఆరాధన ఏర్పాటు చేయండి. తప్పకుండా రండి, ఆశీర్వదించబడండి.